నూతనంగా ప్రారంభమై వేగంగా విస్తరిస్తున్న అమ్మా న్యూస్ కేబుల్ నెట్వర్క్కు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. మీడియా రంగంలో నూతన విప్లవంగా అమ్మా న్యూస్ వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో చేపట్టిన ఫ్రీడమ్ ర్యాలీ అట్టహాసంగా సాగిందన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో రూపొందించిన 750 మీటర్ల పొడవు కలిగిన జాతీయ జెండాను నగరంలో ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందన్నారు. అమ్మా న్యూస్ వారికి స్వాగతం, సుస్వాగతం. మరో విప్లవంగా వచ్చింది ముందుకు న్యూస్, అమ్మా న్యూస్. వారికి కూడా ఈ యొక్క 15 రోజుల పండుగలో వారికి కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన మన యొక్క ఏదైతే 15 రోజుల ప్రోగ్రాంలో ఈరోజు 2K ఫ్రీడమ్ వాక్, ఈ వాక్ను కూడా ఈరోజు మేము మా అధికారులతో సక్సెస్ఫుల్గా చేయగలిగినాము. గౌరవ ముఖ్యమంత్రి గారు, మా డీజీ గారు ఆదేశానుసారంగా, అలాగే జిల్లా కలెక్టర్ మరియు మన యొక్క ఆనరబుల్ మినిస్టర్ వారి యొక్క గైడెన్స్లో మనం మా యొక్క టీమ్స్ను ఏ విధంగా సక్సెస్ చేయాలి, ఈ ప్రోగ్రామ్ను రాత్రిపావులు కష్టపడి ఎలాంటి పిల్లలకు ఎలాంటి తీసుకురావాలి, స్కూల్ పిల్లల్ని ఎవరెవరిని గ్యాదర్ చేయాలి, ఎందుకంటే సుమారు 1500 జెండాను మనం ఈరోజు మోయడం జరిగింది. ఆ యొక్క అందరూ తమ యొక్క గుండె నిండా ఆత్మగౌరవాన్ని పెట్టుకొని, జాతీయ భావాన్ని పెంచుకొని అందరూ కూడా ఈరోజు ఈ యొక్క పార్టిసిపేట్ కావడం 2K ఫ్రీడమ్ వాక్. వారందరికీ టీం ప్రేరణ, ప్రతి స్కూల్ పిల్లలకు అందరికీ ధన్యవాదాలు. అలాగే మా టీమ్స్లో పనిచేసిన ఏసీపీ, డీసీపీ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, తర్వాత బటాలియన్ నుండి వచ్చిన ఫోర్సెస్కు, ఎన్సీసీ వాళ్ళకు అందరికీ పేరున ధన్యవాదాలు. ఎందుకంటే అందరూ తమ యొక్క డ్యూటీలు కరెక్ట్గా నిర్వహించి, ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఈరోజు చక్కగా నిర్వహించి యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు. అలాగే రేపు కూడా ఎల్లుండి మళ్ళీ మనకు చాలా ఇంపార్టెంట్, 15 ఆగస్టు, నెక్స్ట్ 16 రోజు మన జాతీయ గీతాలాపన, దానికి కూడా మేము మంచి ఒక ప్రోగ్రామ్ చార్ట్అవుట్ చేసి ఒక ఎస్ఓపి తయారు చేసి ప్రతి గ్రామం, ప్రతి మండలంలో ఒక్కొక్క ప్లే గ్రౌండ్ చూసి అక్కడ అధికారులను ఫిక్సప్ చేసి ఈ జాతీయ గీతాన్ని ఆలపించే విధంగా అధికారులకు అందరికీ చెప్పడం జరిగింది. సో తప్పనిసరిగా 16 రోజు కూడా మేము సక్సెస్ఫుల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తామని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్.